హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ దామచర్ల సరిత. ఈరోజు వీడియో వచ్చేసి నేను ఏంటంటే సండే వ్లాగ్ని ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ముందుగా అయితే మీకు ఒక రిక్వెస్ట్ అండి, నేను ఛానల్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అయిపోయిందనమాట. కంటెంట్ నచ్చిందని చెప్పి కామెంట్స్ వస్తున్నాయి, ఇంకా లైక్స్ కూడా చేస్తున్నారు. కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి అండి. మంచి మంచి వీడియోస్ అయితే మీకు అప్లోడ్ చేస్తుంటాను. ఇంకా ఇప్పుడు ఈరోజు వీడియోలో ఏంటంటే సండే రోజు రొటీన్ ఉంటుంది కదండి, అదైతే నేను అప్లోడ్ చేశాను అనమాట. కంటిన్యూస్గా డే బై డే అయినా అట్లయినా మీకైతే వీడియోస్ అనేది నేను అందిస్తాను అనమాట. ప్లీజ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయటం షేర్ చేయటం మాత్రం మర్చిపోమాకండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే సండే వ్లాగ్ అనమాట ఇది, మార్నింగ్ 4 o'clock అనమాట. సండే రోజు 4 o'clock ఏంది ఓవర్గా అని అనుకోమాకండి. నేనైతే ఎప్పుడైనా విడిగా స్కూల్ ఉన్నప్పుడు ఆ టైంలో అయినా నార్మల్గా లేస్తాను, కానీ సండే మాత్రం కొంచెం ఎర్లీగా లేచి పిల్లలు లేస్తారు పనులు చేసుకుంటారనమాట. ఇక్కడ నైట్ బట్టలన్నీ నానబెట్టేశాను అనమాట. ఉదయాన్నే లేచేసి ఫస్ట్ 4:30, 4:45 అండి. ఇప్పుడు బట్టలు అన్నీ వాష్ చేసేసరికి టైం అయితే 4:45 అయిపోయింది. అవన్నీ ఆరేసుకున్నానమాట. యూనిఫామ్స్ డైలీ ఉంటాయి కదండి, చాలా ఉంటాయి అన్నమాట పిల్లలు ఉన్నప్పుడు. అవన్నీ అయితే 4:45కి చూడండి, ఇంకా చీకటిగా ఉంది, లైట్ వేసాను కాబట్టి ఇంకా కొంచెం లైటింగ్గా అనిపిస్తుంది అనమాట. బట్టల పని అయితే అయిపోయింది, అది అయిపోతే సగం పని అయినట్లుంటుంది అనమాట. నైట్ అయితే నేను మ్యాక్సిమము కుక్ చేసినవి అన్నీ వాష్ చేసేసుకున్నాను. చూశారు కదా ఎంత కూల్గా ఉందో మార్నింగ్ బయటకు వస్తే. సండే మాత్రం పనులు ముందే చేసుకుంటానండి నేను, మిగతా టైంలో పిల్లల్ని రెడీ చేస్తే చేసుకున్నా, ఆ రోజు మాత్రం వాళ్ళు వేస్తే పనులన్నీ చేసుకున్నాం అంటే ఫ్రెష్గా ఉంటుంది. ఇంక మనం ఏంటంటే స్పెండ్ చేయొచ్చు అనమాట, చిన్న ట్రిక్ అనమాట ఇది. ఇక్కడ వచ్చేసి 4:05 అయ్యి ఉంటుంది అనమాట టైము. బట్టలు వాష్ చేసిన తర్వాత బయట చిమ్మేసి ముగ్గు పెట్టుకున్నాను. సమ్మర్ కదండి, 2 పూట్ల చెట్లకి అయితే వాటర్ పోసుకోవాలి కదా, అందుకని నేనైతే ఉదయము సాయంత్రము 2 పూట్లు అయితే చెట్లకు నీళ్లు పోసేస్తానమాట. ఇప్పుడైతే టైము 5:36 అవుతుంది, 6 కూడా కాలేదండి, చెట్లకు నీళ్ళు పోసేసుకుంటున్నాను. ఈ టైంలో కనుక పోసుకుంటే ఏంటంటే ఎండ వడబెట్టారు కదండి, మనకి ఎట్లాగో మొక్కలకు కూడా అంతే. అందుకని బాగా ఎండగా ఉన్నప్పుడు 9, 10 ఆ టైంలో అయితే పోయకూడదు, మార్నింగ్ పోసేస్తే చెట్లు బాగా అబ్జర్వ్ చేసుకుంటాయండి, కొంచెం ఫ్రెష్గా కూడా ఉంటాయి. ఇప్పుడైతే కొంచెం డల్గా ఉన్నాయండి, 4 డేస్ నుంచి పనికి వెళ్తున్నాను కాబట్టి. ఇక్కడైతే 6:30 అట్లాగైంది, కాఫీ పెట్టేసుకుంటున్నాను అనమాట. పిల్లలు మా హస్బెండ్ వీళ్ళైతే నిద్రపోతున్నారు, నేనైతే కాఫీ తాగేటప్పుడు మాత్రం పెట్టి లేపుతాను. ఈ స్టవ్ అది అయితే ఇంకా క్లీన్ చేసుకోలేదండి. ఇక్కడైతే కాఫీ కలుపుకుంటున్నాము. నాకు ప్రతి సండే మాత్రం మ్యాక్సిమం నేను ఇలాగే చేసుకుంటానండి, ఎర్లీగా లేస్తే మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, ఇంట్లో ఏం అడ్డం లేకుండా చేసుకుంటే మిగతా పనులకి వీలుగా ఉంటుంది, పిల్లలతోటి స్పెండ్ చేసామని ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది అనమాట. హాలిడే రోజు ఒకసారి ఇట్లా ట్రై చేసుకొని చూడండి, సండే కదా లేకపోతే ఏదైనా ఫెస్టివల్ కదా లేట్గా లేద్దాం అట్లాగే ఆలోచించకుండా ఎర్లీగా లేచి చూడండి, పనులన్నీ ఈజీగా అయిపోయి ఫ్రెష్గా అవుతామండి. 6:30 కల్లా మనం ఫ్రీగా కూర్చుంటామన్నమాట, ఖాళీగా ఉన్నట్లు అనిపిస్తుంది, అప్పుడు మైండ్ చాలా కూల్గా ఉంటుంది. పిల్లలు వాళ్ళు లేచిన తర్వాత ఏంటంటే మనం టిఫిన్కైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇట్లా ప్లాన్ చేసుకొని లేస్తానండి, లేకపోతే చాలా బద్ధకం అనిపిస్తుంది అనమాట, అందుకని ఇలాగే చకచక పనులు చేసుకుంటాను. 9 లోపు పని మొత్తం కనుక కంప్లీట్ అవ్వలేదంటే ఆ రోజు అస్సలు చేయబుద్ధి కాదండి, నిజంగానే అట్లా అనిపిస్తుంది అనమాట. నేనైతే 9:30, 10 దాటితే అసలుకి పని చేయాలంటే మాత్రం చాలా కష్టము, మ్యాక్సిమం ఇంట్లో ఉండం కదా ఏదో ఒక పనికి వెళ్ళిపోతుంటాము, కానీ ఫ్రెష్ ఫీలింగ్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడైతే కాఫీ తాగేసిన తర్వాత స్టవ్ అది క్లీన్ చేసుకుంటాను, బట్టలు చాలా ఉన్నాయి కాబట్టి మార్నింగ్ లేయగానే అయితే క్లీన్ చేయలేదండి నేను, అందుకని ఇప్పుడు చేసుకుంటున్నాను. ఈ చిన్న టిప్ తోటి ఒక్కసారి హాలిడే ఉన్న టైంలో మార్నింగు మ్యాక్సిమం కొన్ని ఉంటాయి కదండి అంత క్లీనింగ్ సెక్షన్ వరకు అంతవరకు చేసుకొని చూడండి, ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. ఇంతతో బ్లాగ్ ఎండ్ అవుతుంది.